వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా అవసరం. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందే, బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంక్ ఖాతా తెరవటానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. పొదుపు ఖాతాల్లో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు బ్యాంక్ ఈ డిజిటల్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా ఇస్తుంది. పొదుపు ఖాతాల్లో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు బ్యాంక్ ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ కూడా ఇస్తుంది. నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ ఖాతా మినహా అన్ని ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండటం అవసరం. లేకపోతే బ్యాంక్ మీకు పెనాల్టీ వసూలు చేస్తుంది. నిబంధనల ప్రకారం మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బైనా ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అయితే మీ ఖాతాలో జమ చేసిన మొత్తం ఎక్కువై అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే ఆ ఆదాయపు మూలాన్ని మీరు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది కాకుండా బ్యాంక్ శాఖకు వెళ్లి నగదు డిపాజిట్ చేయడానికి, నగదు ఉపసంహరించుకోవడానికి పరిమితి ఉంది. కానీ చెక్కు లేదా ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు సేవింగ్స్ ఖాతాలో 1 నుంచి 1,000 లక్షల వరకు ఎంత మొత్తాన్నైనా డిపాజిట్ చేయవచ్చు. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దానితో పాటు మీ పాన్ నెంబర్ను కూడా అందించాలని నిబంధన చెప్తుంది. మీరు ఒక రోజులో 1,00,000 వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఖాతాలో క్రమం తప్పకుండా నగదు జమ చేయకపోతే ఈ పరిమితి 2.50 లక్షల వరకు ఉంటుంది. ఇది కాకుండా ఒక వ్యక్తి తన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 10 లక్షలు నగదు జమ చేయవచ్చు. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే ఆ విషయాన్ని బ్యాంక్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాలి. అటువంటి పరిస్థితుల్లో వ్యక్తి ఈ ఆదాయ మూలాన్ని చెప్పాలి. వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్ లో మూలం గురించి సంతృప్తికరమైన సమాచారాన్ని ఇవ్వకపోతే అతను ఆదాయ పన్ను శాఖ రాడర్ కిందకు రావచ్చు. అతనిపై విచారణ నిర్వహించవచ్చు. విచారణలో వివరాలు సరిపోకుంటే భారీ జరిమానా విధించవచ్చు. వ్యక్తి ఆదాయ వనరు గురించి చెప్పకపోతే డిపాజిట్ చేసిన మొత్తంపై 60% పన్ను, 25% సర్చార్జ్, 4% సెస్ విధించవచ్చు. అయితే మీరు 10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేరని దీని అర్థం కాదు. మీ వద్ద ఈ ఆదాయానికి సంబంధించిన రుజువు ఉంటే మీరు చింతించకుండా నగదు డిపాజిట్ చేయవచ్చు. అయితే ప్రయోజనం దృష్ట్యా మీ పొదుపు ఖాతాలో ఎక్కువ డబ్బును ఉంచే బదులు ఈ మొత్తాన్ని ఎఫ్డీగా మార్చడం లేదా మీరు మంచి రాబడిని పొందగలిగే ఇతర చోట్ల పెట్టుబడి పెట్టడం మంచిది.